చంద్ర గారి గురించి నేను చెప్పాను నిన్న సభలో ఈ సందర్భంగా చెప్తున్నాను. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రం కూడా ఎక్స్టెన్షన్ గురించి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాస్తే అప్పుడు కేంద్రంలో ఎక్స్టెన్షన్ విధానం అమల్లో లేకుండే వారు ఇవ్వలేరు, తద్వారా రాలేదు. ఆయన ఈ ప్రాంతాన్ని వదిలి అమెరికా వెళ్ళిపోయాడు అది చెప్పకుండా. అందుకోసమే లంగా లఫంగా అంటున్నా రేవంత్ రెడ్డి. నేను లంగా లఫంగా ఎందుకంటే లంగా మాటలు తప్పుడు మాటలు, లయర్స్ పార్టీ, లఫంగ పార్టీ, ఈ ముగ్గురు గురించి పొత్తులు లేస్తే మా ప్రవీణ్ కుమార్ గారు కూడా, అంటే మా ప్రవీణ్ కుమార్ కాదా, నిన్న దాకా మా 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 ప్రభుత్వంలో పనిచేయలేదా, మా పేద దరిద్రుల గురించి పనిచేయలేదా, దాని గురించి మాట్లాడతారు. ఇక మాట్లాడితే నోరు కచ్చింది మాట్లాడుతుంది, ఉరి శిక్ష వేస్తాం, సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఎక్కడెత్తారా మరి సోనియమ్మ రాజ్యం? ఈ తెలంగాణ ఇచ్చిందని చెప్పి నీకంటే కురువృద్ధుడు జానారెడ్డి నుంచి దామోదర్ రాజలక్ష్మి దాకా ప్రతి నిత్యం పేపర్లో టీవీలలో మేమే ఇచ్చాం తెలంగాణ ఇచ్చామంటే రెండు రాష్ట్రాల్లో మిమ్మల్ని 200 కిలోమీటర్ లోపల పాత్ర పెట్టింది ఈ ప్రాంత ప్రజలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకెక్కడ సోనియమ్మ రాజ్యం వస్తుంది? సోనియమ్మ రాజ్యం వస్తుంది మాకు తెలియదు, కానీ ఈయన చేరిపోయే కాలం మాత్రం అతి తొందరలోనే ఉంటుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక మా గువ్వల బాబు చాలా స్పష్టంగా చెప్పిండు, విపులంగా చెప్పిండు, ఓటుకు నోటు కేసులో దేశవ్యాప్తంగా మీ అందరి మీడియా సాక్షిగా మరి దొంగలాగా దొరికి చేరిపోయినటువంటి రేవంత్ రెడ్డి చిప్పకుడు తిని అక్కడ ఉండి అన్ని లంగా లఫంగా మాటలు, ఖైదీ నంబర్ 1799 247 81 ఖైదీ నంబర్లు నంబర్లు వేసుకొని లంగా లఫంగా అక్కడ జైలు ఎవరు ఉంటారు? లంగాలు లఫంగాలు ఉంటారు. లంగాలు లఫంగాలు ఉన్న దగ్గర పోయి 2 నెలలు 3 నెలలు చిప్పకుడు తిన్నాడు కాబట్టి ఈ లంగా లఫంగా మాటలు నాకు వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలున్నాయి, చాలా ఉద్యోగాల విషయం కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, ఈ ఐఏఎస్ల గురించి అన్ని తప్పుడు ప్రచారాలే. తప్పుడు ప్రచారాలు చేసుట్లో నంబర్ 1 అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వడ్డీ లేని రుణాల విషయంలో కూడా ఇందాక చెప్పిన దాదాపుగా 890 కోట్ల పై చిరుకుతో పాటు ఇటీవల కాలంలో పేపర్ సాక్షిగా మీడియా మిత్రుల సాక్షిగా ఆయన అసలు మహిళలకు వడ్డీలే రాలేమన్నారు. నిన్నగాక మన జీవో కార్డు ఉంది, ఆ జీవో కార్డు కూడా వడ్డీ లేని రుణాలు అది కూడా కావాలంటే చూపిస్తా, అవసరం లేదనుకుంటున్నాం. కానీ మళ్ళొక మాట అన్నాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు 2009లో చంద్రబాబు పొత్తుండడం గ్రౌండ్లో గెలిచిందని చెప్పాడు. మరి నువ్వు 2009లో కొడంగల్ ఎట్లా గెలిచినావు బిడ్డ? అసలు చెప్రాసి లెక్క పనిచేసిందే టీడీపీ ఆఫీస్ కదా, తెలంగాణలో ఉన్న టీడీపీ ఆఫీస్ కు చెప్రాసే నువ్వు కదా, అసలు మీ బాసే చంద్రబాబు కదా, ఆయన కనసైగల్లో నువ్వు పనిచేస్తావు కదా. అసలు నీకు ఈ పదవి రావడానికి నువ్వు మల్కాజ్గిరిలో ఎంపీ గెలవడానికి పోయి దండం పెట్టి రాత్రి 3 గంటలకు పోయి టిఫిన్ చేసి వచ్చి దండం పెట్టుకున్నావు కదా గెలిచిన తర్వాత. నాకు ఆయనే బాస అన్నావు కదా, నా రక్తంలో పసుపు రక్తం ఉందని చెప్పినావు కదా, అసలు నా రాజకీయ జీవితానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు అని చెప్పినావు కదా. నేను అంటున్నా 2009లో నువ్వు గెలిచావు, ఆ రోజు పొత్తులలో గెలిచావు, మరి నువ్వు కూడా చంద్రబాబు పుణ్యంతోనే గెలిచావని చెప్పి అది వాస్తవం కదా, గెలిచింది వాస్తవం కదా, కేసీఆర్ అదే కేసీఆర్ పుణ్యమని గెలిచింది వాస్తవం కదా. అక్కడ చంద్రబాబు అంటే ఆయన చంద్రబాబుకు అడుగులు అడుగులకు మడుగులు వచ్చే వ్యక్తి కదా. మేమంటున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గెలిచినట్టు నీలాంటి తప్పుడు ప్రచారం చేసే లంగా లఫంగాలు ఎవరెన్ని చెప్పినా ఇక మాట్లాడితే ఈయన సుప్రీంకోర్టు జడ్జిలాగా ఉరి శిక్ష వేస్తాం. సిగ్గుందా ఆ రాజకీయాల్లో మాట్లాడడానికి, ఉరి శిక్ష చేయడానికి నీకు అధికారం ఉందా? ఎవరు తప్పు చేసి అసలు అట్లాంటి ఉరి శిక్ష పడితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డికి ముందు ఉరి శిక్ష పడాలి. ఇందాక చెప్పింది ఇక మా గువ్వల బాలరాజు నెత్తుల్లో పెట్టి తొక్కుతామట, బిడ్డానికి దమ్ముందా? మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక్క నిమిషం మీరు చూడండి రా వాడు పని అని చెప్పి ఒక్క మాట చెప్తే గాలి కొట్టుకోపోతాం. 3 ఫీట్లు ఉన్నాం, 3 ఫీట్ల మనిషివి, 3 అంగుళాలు కూడా లేవు సరిగా, నోరున్నాయని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బిడ్డ వస్తావా? ఏ ఊర్ల కార్యకర్తల్లో నీకు ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు, ఎక్కడ జడ్పీ చైర్మన్ ఉన్నారు? 33 జడ్పీ చైర్మన్లు మేమే, 100కు పైన ఎమ్మెల్యేలు మేమే, నీకున్న 5-6 మంది వాళ్ళని కూడా మేమే ఉంచిన వాటి వైపు ఉండను రా బాబు. మరి మీ ఇచ్చేది పోతుంది పార్టీ, జాతీయ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలించిన పార్టీ అని అరుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు పోనీ అని చెప్పి అట్లా పెట్టినాం. అసలు ఏ ఊర్ల కార్యకర్తలరే 12679, కానీ నీ సర్పంచుల సంఖ్య ఎంత, నీ ఎంపీడీసీల సంఖ్య ఎంత, నీ జడ్పీ చైర్మన్ల సంఖ్య ఎంత, నీ జడ్పీడీసీల సంఖ్య ఎంత? నువ్వు గజ్వేల్కి వచ్చి మా ముఖ్యమంత్రి గారిని తొక్తా అంటావా? తొక్కుడు తొక్కితే 300 మీటర్ల లోతులో పోతావు, అసలు మళ్ళీ కళను కనవడానికి కూడా కనవడవు. ఒక్క ఆదేశం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ
మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక్క ఆదేశం, గువ్వల బాలాజీ గారు చెప్పిన ఒక్క మాట చూడండి రా వాడి పని అంటే ఎక్కడికక్కడ నువ్వు ఉన్న ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేవు. పెద్దమ్మ టెంపుల్ కానీ చాలా అవుతుంది ఈ దుకాణం, బద్దలు భాషంగా అయితే ఒళ్ళు దగ్గర పెట్టు, మాటకు మాట తూటకు తూట, ఈడ్సే మారేతో పత్తాసే మారుతాయి. నీవు 5 మంది లేరు ఎమ్మెల్యేలు, 600 లేరు, నువ్వే కంత ఖర్చిస్తే 100 మంది ఎమ్మెల్యేలు, ఒక డైనమిక్ మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, నేను, మా గువ్వల బాలరాజు, ఇక అమరవీరుల గురించి, ఉద్యమంలో పనిచేసిన గురించి మేమంతా ఎడుకొచ్చి వచ్చినాం. నేను, మా గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, గాదారి కిషోర్, బాలక సుమ, నేర్వల శ్రీనివాస్, వీళ్ళంతా ఎక్కడి చెట్లండి, ఎక్కడి విత్తనాలు, ఎక్కడి నుంచి ఈ రాజకీయ అసలు మాకు వచ్చేదా? మా ముఖ్యమంత్రి కేసీఆర్ కాకపోతే నేను మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, నేను ఎట్లయితే 2 సార్లు ఎమ్మెల్యే అవుతా? కేవలం కేసీఆర్ గారు దయాదాక్షణ వారిని అయ్యామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా మందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, మా జీవితంలో కూడా మేము ఊహించలేదు అట్లాంటి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినాడు? మేమంతా ఉద్యమం కాకపోతే ఎక్కడ? నీ లెక్క అబద్ధ బ్యాచ, దొంగ బ్యాచ, బ్లాక్ మెయిలర్ బ్యాచ్, మాదే బ్యాచ్, మా ఉద్యమ బ్యాచ్. ఉద్యమం 2001 నుంచి మేము ఉన్నాం, డైరెక్ట్ గా 10-14 ఏళ్ళు పనిచేసిన తర్వాత మేము ఎమ్మెల్యే గారు 2014 లేను. కాబట్టి ఇక అమరవీరుల గురించి మాట్లాడుతాం. దుబాకీ పట్టుకపోయిన ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేను సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో బయటకు వచ్చినప్పుడు, బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నావు చెప్పు, తుపాకి రాములు లేక తుపాకి పట్టుకొని ఫార్చునర్ కార్ల పోతే మా మీడియా ప్రజలందరూ తూతు అని ముసిరపు. అరే ఇదేంద్రబాబు, తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రాంతమైన తెలంగాణ ప్రజల కోసం వ్యతిరేకంగా గన్నర్ పట్టుకొని బండి ఎక్కుతున్నాడు, ఈయన ఎక్కడికక్కడ అడ్డుకుంటారని చెప్పి ఆరోజు కూడా మాట పిలిచింది. కాబట్టి ఇంకా మా అల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తారు, ఈ సభలు ఈ జనం చూసి జనం అందరికి వస్తారు బిడ్డ, మాకు వచ్చిన జనంతో పోల్చుకుంటే నీ లెక్కెంత? మొన్న మా బస్సులలో ఉన్నారే 30,000 మంది ఉన్నారు, ఇలా మా సభ గురించి మాట్లాడతారు ఏంటప్పా? పట్టుమని 15 మంది కూడా రాలే, ప్రజలు వస్తారు, అందరికి వస్తారు. అమిత్ షా వస్తే ఆయనకు వచ్చారు, నరేంద్ర మోడీ వస్తే ఈయనకు వచ్చారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వస్తే నిజామాబాద్ లో ఆయనకు కూడా ప్రజలు వచ్చారు, నాకు ప్రజలు వచ్చారు, మాకు వచ్చారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వస్తే ఏమైంది? లాస్ట్ ఏమైంది? మేము 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ నిజ ఆర్మూర్లో కూడా. నేను ప్రజల విషయంలో చెప్తున్న మీడియా మిత్రులకు, మా లలితక్క ఎమ్మెల్సీ లలితక్క ఉండేనా, నేను పోటీ చేసింది, ఆమెకు ఏ ఊరికి పోయినా 1000 మంది, ఇంకోటి గొట్టంగాడు బీజేపీ నుంచి పోటీ చేసిండు, వారికి ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో వారికి 800 మంది, 200 మంది, 500 మంది వచ్చింది. జీవన్ రెడ్డి నేను ప్రచారం పోతే నాకు వచ్చింది, కానీ నేను 30,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు డిపాజిట్ రాకుండా ఓడిపోయారు. ఇది చరిత్ర. నిన్న కాక మన నాగార్జున సాగర్ ఏమైంది? పిట్టేలు దొరలేక మొత్తం ఊర్న ఊర్లన్నీ తిరిగింది కదా. నేను ఒకవైపు ఇన్ఛార్జ్కున్నా, బాలకృష్ణ ఒకవైపు, అందరు మా గువ్వల బాలరాజు ఒకవైపు, అండర్ గ్రౌండ్ అందరు పనిచేసింది. ఆయన కూడా తుపాకి రాముడు లెక్క వచ్చి నోటికి వచ్చింది మాట్లాడి, నీకు కూడా జనాలు వచ్చింది, మాకు కూడా జనాలు వచ్చింది, నువ్వు ఓటమి వేయడం, నువ్వు గెలిపోయింది. ఎమ్మెల్సీ ఏమైంది? విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు మా వైపు అన్నారు, జర్నలిస్టులు మా వైపు అన్నారు, విద్యావంతులు చదువుకున్న వాళ్ళు అందరూ మా వైపు అన్నారు. ఏమైంది? 2 ఎమ్మెల్సీలు మేము గెలిచాం. దాని తర్వాత దానికి ముందు ఒక్క నా ఏది మన దుబాకలో గెలుపుని చూసి బల్పనుకులు వాళ్ళు కూడా డీల్ పడిపోయింది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఛాలెంజీలు చేస్తే మేము ఛాలెంజీలు, మేము మా బాస్ పర్మిషన్ కోసం ఆగుతున్నాం, లేకపోతే ఇప్పటికే నీ బద్దలు భాషంగా తెలుతుండే.